ఎన్నికల తర్వాత మొదటిసారి రాజనగరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ వందనం, పాదాభి వందనం. నా ప్రసంగం ప్రారంభించే ముందర ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే ఒక 40 మంది ఇడపల పాయ దొంగలొచ్చారు. మన పర్యటన అడ్డుకునే దానికి కొంతమంది పేరాటీసులు వచ్చారండి. వాళ్ళు ఒకటే చెప్తున్నా, ఇది పులివెందుల కాదు, ఇది ఏపా పాయ కాదు. ఇంకొకసారి మీరు ఇట్లా వస్తే తరమతాన్ని ఊర్లోకి వచ్చి బయట పంపిస్తాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, శాంతియుతంగా వచ్చి మాట్లాడుకు అవకాశం మాకు రాజ్యాంగం కల్పించింది. ఏదో ఇష్టరాజ్యం అనుకుంటే ఊరుకో. 4 నెలలు 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది మీకు టైం. ఒళ్ళు దగ్గర వచ్చిన మీరు పనిచేయండి, ప్రజా సమస్యలు మీరు పరిష్కరించండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మనం అడ్డుకుంటే మేము ఊరుకోము. సహించని సభాము కన్నా వాళ్ళు మేము హెచ్చరిస్తున్నాం. ఎవరన్నా మన ఊరికి వస్తే ఏమంటారు, బాగున్నారా అని అడుగుతారు. కానీ ఇప్పుడు పుట్లోక్ ముఖ్యమంత్రి వల్ల బతుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. ఈ 9 నెలల పరిపాలన మూడు ముక్కల్ని నేను చెప్తా. 9 రకాల రెడ్డలు, 9 రకాల దారాలు, 9 రకాల మోసాలు ఈరోజు ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నా. పాదయాత్ర నడిస్తే ఏం చెప్పారు, పెంచుకుంటూ ఏమన్నారు అందరూ అనుకున్నాం. పెద్ద మనసు దీనికి చేతి ఇట్టు తీశాడు కదా అనుకున్నాం. పెంచాడండి, ఎస్టారా 5 రేట్లు పెంచాడు. గ్యాస్ ఎంత ఉన్నప్పుడు ఏమ్మా గ్యాస్ ఎంత ఉంది, 1000 రూపాయలు పెంచాడు. కరెంటు బిల్లు పెంచారమ్మా, ఉలపై ధరలు పెంచారు, నూనె ధర పెంచారు, వాటర్ బాటిల్ ధర పెంచుకుంటూ అన్నాడు. ఇంకో పక్కన రద్దుల గురించి మాట్లాడాలి. ప్రజల ఆయాసం లేకుండా పడిపోతుంది, ప్రజల్ని రద్దు చేసే ప్రయత్నిస్తున్నా. కల్తీ సారకన దారుణమైన మద్యం ఈ రోజు జగనన్న మద్య దుకాణాలు దొరుకుతున్నాయి. ఆ బ్రాండ్ ఎప్పుడైనా ఎవరినో పరిపాటు తాగితే 6 నెలలే చనిపోయే పరిస్థితి ఈ రోజు జగనన్న తీసుకొచ్చారు. క్యాష్ ఏమో హైదరాబాద్ లో ఇస్తారండి, ఇన్నంటేమో తాడిపల్లె జరుగుతుంది ముఖ్యమంత్రి గారి నివాసంలో. మళ్ళీ తయారు ఎక్కడ జరుగుతుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏడుపల పాయ ఎస్టేట్ లో. ఈ మద్యమంతా అక్కడ తయారు చేసి పేద ప్రజల్ని చంపేదానికి ఈరోజు జగనన్న మద్య దుకాణాలు పెట్టే పెడతాం జరిగింది. ఇంకో పక్కన వద్దలు ఏమో అన్న క్యాంటీన్ రద్దయిందా, ఒక పూట భోజనం 5 రూపాయలకి చంద్రన్న పెడితే ఈ పుక్కలకు వచ్చి రద్దు చేశారు. శాసనసభలో అందరూ అడిగండి, శాసన మండలిలో మేము అడిగాం, అయ్యా సత్యబాబు ఎందుకు రద్దు చేస్తున్నాం? పెద్ద పెద్ద రద్దు చేయట్లేదు, సెప్టెంబర్ మాసంలో మేము మళ్ళీ ఓపెన్ చేస్తామని చెప్పారు. తెలిసారా అన్న క్యాంటీన్ లో తెలిసారా లేదు. ఇంకో పక్కన చంద్రన్న బీమా
ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు, చేత మరణమైతే 2 లక్షల రూపాయలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నారు. ఈ పొక్క ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెలలోనే చంద్రుని భీమాని రద్దు చేశారు. ఇంకా పండగలు వస్తే చంద్రబాబు నాయుడు గారు కానుకలు ఇచ్చేవారు. సంక్రాంతి కానుక, రంజాన్ తోప, క్రిస్మస్ కానుక ఇచ్చేవారు. ఏమో సంక్రాంతి గారు వస్తుందా, రంజాన్ గారు వచ్చిందా, క్రిస్మస్ గారు వచ్చిందా, పండగ ఇచ్చిన కానుకలు రద్దు. వస్తున్నా వస్తున్నా, ఇంకా అవునా, చాలా ఉన్నాయి స్వామి. పండుగ కానుకలు రద్దు చేశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా, ఊర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, బొక్క భవనం కడుతున్నారో, అభివృద్ధి కూడా రద్దు చేశారు. ఇప్పుడు మోసాలకు వస్తానండి, మోసాలకు వస్తా. ఎన్నికల ముందర ఏం చెప్తారు, ప్రతి రైతన్న ఇంటికి వచ్చి సంవత్సరానికి మీకు 12,000 రూపాయలు కుక్కలకు ఇస్తానని చెప్పారు. సంవత్సరానికి 12,500 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఆ 12,500 రూపాయలు తగ్గించి కేవలం 7,500 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో ప్రతి రైతుకి 25,000 రూపాయలు మోసం చేసేదానికి ఈ తుక్లకు ముందలకు వెళ్తున్నారు. ఇంకో భర్తన అంటాడు, నిండా తిన్న రైతులకు ఎందుకు రుణమాఫీ చేయాలని ఉద్యోగం చేస్తారన్నా, 4-5 రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. శాసనమండలిని అడిగాం, ఎందుకు మీరు రుణమాఫీ చేయట్లేదు. కానీ ఏం మాట, తప్పుదం తిరిగారు, అదో రకమైన మోసం చేశారు. ఇంకో పక్కన వాళ్ళు హామీ ఇచ్చారు, పంట వేసే ముందర గిట్టుబాటు ధర ఎంత ఉంటుందో ప్రకటిస్తారని చెప్పారు. అవునా కాదా, అవునా కాదా, గిట్టుబాటు ధర ప్రకటించారా, ప్రకటించారా? కొనిన ధాన్యానికి 2,000 కోట్ల రూపాయలు పక్క ఈ రోజు రైతన్న. ఇదో కొత్త మోసం. ఇంకా పక్కన మా అక్క చెల్లెలు పెట్టమ చిన్నమ్మలు, అమ్మ 45 సంవత్సరాల వయసుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తారని చెప్పాడు. ఒక మేము అడిగాం, శాసనమండలిలో అడిగాం, ఏమైంది బాబు, ఒక కాగితం చూపిస్తాడు, ఇక్కడ చెప్తాడు, చెప్తాడు ఆ కాగితం. మేము రాయలేదు కదా అంటారు. ఏమన్నా పాదయాత్రలు ఆమె ఇచ్చాడు, అవునా కాదా, ఇచ్చాడు అవునా, ఇచ్చాడు. అంటే ప్రతి మహిళకి 45 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలా, నాది ఇవ్వరా? అంటే 5 సంవత్సరాల్లో 180,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ముందలకు వెళ్తున్నారు. ఇంకో పక్కన పోలవరం, ఈయన రివర్స్ టెండరింగ్ అన్నారు, రివర్స్ దున్నపోతులాగా నడుస్తున్నాడు. పోలవరంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏనాడైతే ముఖ్యమంత్రి గారు కూర్చుని దిగారు, ఆనాడు దేశం ఒక్క సిమెంట్ బస్తా పోసారా, పోసారా? లేదు. ఇంకా పక్కన అమరావతి 5 కోట్ల 600 కోట్ల మేరకు రైతులందరూ స్వచ్ఛందంగా ముందరకు వచ్చి భూములు ఇచ్చారు. యుద్ద ప్రాతిపదికంగా మన రోడ్లు వేసాం, భవనాలు వేస్తాం, అన్ని పనులు చేసుకున్నాం. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ తొక్కలకు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 ముక్కల ఆట ఆడటం మొదలుపెట్టాడు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అంట, జ్యుడిషియల్ క్యాపిటల్ అమరావతి అంట, మన జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అంట, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతికి ఇస్తాడంట. ప్రపంచంలోనే ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో ఈ 3 ముక్కల ఆటలేదు. ఒక ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలోనే ఎవరన్నా సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారని
వీళ్ళందరూ అడుగుతారా సౌత్ ఆఫ్రికా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారా? అలాంటి దేశాన్ని ఈ రోజు ఆదర్శంగా తీసుకుంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కానీ పరిపాలన ఒకే దిక్కున ఉండాలి. ఆ హామీ మేరకు అటు రాయలసీమలో అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇటు విశాఖపట్నానికి నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు కూడా నేను తీసుకొచ్చాను. ఈ రోజు ఒక ప్రాంత అభివృద్ది చెందాలంటే ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వ రంగం నుంచి కూడా ఉండాలి. కానీ ఈ రోజు ప్రతి ప్రైవేట్ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు పోని నిర్మిస్తున్నారు. కియా మోటార్స్ పోమన్నారు, అదానీ పోమన్నారు, నూలు లాంటి సంస్థ కూడా పోమన్నారు. ఇంకా అక్కడ తెలంగాణలో ఉన్న మంత్రులందరూ రా 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 అని తీసుకెళ్ళిపోయారు.